హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్ గ్రీక్స్. ఈరోజు మన టాపిక్ కాస్ట్ ఆఫ్ డెట్. ముందుగా టాపిక్ వెళ్లే ముందు నాకు 2 క్వశ్చన్స్ అరేజ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే హౌ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ డెట్, ఈజ్ దర్ ఎనీ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ డెట్. ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్ వన్స్ మనకి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత క్లియర్ అవుతుందండి. ఫ్రెండ్స్, చాలా వరకు నా వీడియోస్ హైప్ చేస్తున్నాయి. వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయగానే ప్లేలిస్ట్లో ఉన్న టోటల్ వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, ఇక్కడ మనం క్వశ్చన్ చూస్తే, డెక్స్టర్ ఇన్కార్పొరేషన్ ఈజ్ ప్లానింగ్ టు ఇష్యూ న్యూ డెట్ అట్ అన్ ఇంట్రెస్ట్ రేట్ 8%. డెక్స్టర్ హ్యాస్ 40% మార్జినల్ ఫెడరల్ ప్లస్ స్టేట్ ట్యాక్స్ రేట్. వాట్ ఈజ్ డెక్స్టర్ కాస్ట్ ఆఫ్ డెట్ క్యాపిటల్? సో కాస్ట్ ఆఫ్ డెట్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తెలియాలి, మార్జినల్ ట్యాక్స్ రేట్ కూడా తెలియాలండి. ఈ రెండు బేసిస్తో మనం కాస్ట్ ఆఫ్ డెట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ డెట్, సో దాన్ని ఇలా ఇండికేట్ చేస్తారండి, కేటీ. సో ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ టీ. ఐ అనేది ఇంట్రెస్ట్ రేటు, టీ అనేది ట్యాక్స్ రేట్ అండి. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఇంట్రెస్ట్ రేటు 8% ఇచ్చారు, అలాగే ట్యాక్స్ రేటు 40% అనేది 40% అండి. సో మన ఇక్కడ కాస్ట్ ఆఫ్ డెట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఇంట్రెస్ట్ 1 మైనస్ టీ, ఇంట్రెస్ట్ ఎంత 8, ఇంటూ 1 మైనస్ 0.40 చేస్తే 0.60, ఇంటూ 8 చేస్తే మనకి 4.80% అనేది వస్తుంది. ఈ విధంగా మనం కాస్ట్ ఆఫ్ డెట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.